గుంటూరు జిల్లా ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మార్కెట్ స్థలాన్ని బిల్డ్ ఏపీ నుంచి మినహాయించినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గుంటూరు శివార్లలోని వెంగళాయపాలెంలో పేదలకు ఇళ్లు నిర్మించే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అందుకు సంబంధించిన ప్రణాళికలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడే బొత్స గుంటూరు మార్కెట్ స్థలం ప్రభుత్వానిదేనని, ఆ స్థలాన్ని అభివృద్ధి చేసి వ్యాపారులకు ఇస్తామని హామీ ఇచ్చారు. నలుగురికి మంచి జరుగుతుందంటే ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటారని బొత్స స్పష్టం చేశారు. ఇళ్లు లేని పేదలు సొంతింటి కల నెరవేరుస్తామని, అందుకోసం మూడు విభాగాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ దశల్లో ఆగి నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు ఇస్తామని తెలిపారు. అందులో మొదటి కేటగిరీ లబ్ధిదారులు ఎలాంటి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పారు. మిగతా రెండు విభాగాల వారు చెల్లించవలసిన మొత్తం కూడా గతం కంటే తగ్గించినట్లు వివరించారు. నిరుపేదలు ఉన్నారు, వారి కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి రేపు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, వాటిని అన్నింటినీ కూడా ఫ్యూజన్ మేనర్లో ఇల్లు కట్టాలని, ఇల్లు లేని పేదరాలకి ఆ కుటుంబాల్లో ఒక ఇంటి వారిని చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్యమంత్రి తాలూకా అభిమతం. ఆ నేపథ్యంలో అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాం. చిలకలూరిపేట అలాగే గుంటూరుకు సంబంధించి ఏవైతే టిట్కోకు సంబంధించిన ఇళ్ళని అసంపూర్తిగా ప్రారంభం కానీ ఏవైతే ఉన్నావు అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాం. ఉన్న లబ్ధిదారులకి వాటిని అవి పూర్తి చేసి వారికి అందించాలని, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా మరి క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నేపథ్యంలో ఇప్పుడు వెంగళరాయపాలెంలో ఉన్నాం. ఇక్కడ సుమారు 3280 మందికి లబ్ధిదారుల్ని 430, 365, 300 యూనిట్ని మరి వారికి లబ్ధాలను ఇచ్చేయడం జరిగింది. 430, 465,000 రూపాయలని మరి లబ్ధిదారుడు వచ్చి వారి తాలూకు కంట్రిబ్యూషన్గా కట్టాలనేది గత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 365 ఉన్న లబ్ధిదారుడికి 365,000 రూపాయలు కట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 300 SFT ఉన్న లబ్ధిదారుడికి అయితే 265,000 రూపాయలు లబ్ధిదారుడు వారు దబదబాలుగా కట్టాలనేది గత ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, 300 SFT ఎవరైతే ఉన్నారో ఆ 265,000 రూపాయల్లో ఒక రూపాయి కూడా ఒక పైసా కూడా కట్టక్కర్లేదు. ప్రభుత్వమే అందరినీ కూడా మరి కట్టి వారికి ఉచితంగా ఇంటి ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నేపథ్యం, మరి మిగతా కేటగిరీలు 2 కేటగిరీలకు కూడా లబ్ధిదారులు ఎంపిక చేసి ఏదైతే రివర్స్ స్టాండింగ్కి వెళ్తున్నామో అయినప్పుడు వచ్చిన విజిటర్స్ ఏదైతే ఉందో దాన్ని లబ్ధిదారుడికి పాస్ ఆన్ చేసి అది తగ్గించి తిరిగి మిగతాది లబ్ధిదారు నుంచి కట్టించుకునే ఏర్పాటు చేస్తారు. ఆ ప్రకారము మరి ప్రభుత్వ నిర్ణయంలో రేపు 8వ తారీఖు మరి లబ్ధిదారులను ఎంపిక చేస్తూ వారందరికీ కూడా మరి ఇలా మరి శాంక్షన్ లెటర్ని ఇలా స్థలాలని వారు వారికి ఇవ్వాలని ప్రభుత్వం తీసిన నిర్ణయం ప్రకారం భాగంగా ఇవాళ ఇటువైపు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ వెంగళరాయపాలెం చూసాము. మరి దీని మీద శాసనసభ్యులు కూడా మరి వచ్చారు, ఇద్దరు శాసనసభ్యులు వచ్చారు. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు హోంమినిస్టర్ గారితో కూడా మాట్లాడే మళ్ళీ వారి తాలూకా అందరి తాలూకా నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచనలు తీసుకుని మరి దీన్ని 1-2 రోజుల్లో మరి ఈ కార్యక్రమాన్ని మరి లబ్ధిదారులు ఎంపిక కానీ లేదు కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ ఇవి అన్నీ కూడా మరి పూర్తి చేస్తామని చెప్పి మరి మీ ద్వారా మరి తెలియజేస్తున్నాం.